కామారెడ్డి జిల్లా బీట్కూల్ మండల కేంద్రంలో కోదండ రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో గురువారం జరిగిన గణపతి పూజాతిథ్యాల కార్యక్రమాల్లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా డాక్టర్ బసవలింగేశ్వర అవధూత స్వామి, పెట్ల కృష్ణ మహారాజ్ స్వామి హాజరవుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీట్కూల్ మండల కేంద్రంలో అతి సుందరంగా నిర్మించిన కోదండ రామాలయం అంకురార్పణ నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుకలకు మండల ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి కృపా కటాక్షాలను పాత్రలు కావాలని అన్నారు. అడగక ముందే కని విని ఎరుగని రీతిలో విరాళాలు అందిస్తున్న అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే 25,000 నుంచి ఆ పైన విరాళాలు ఇచ్చిన వారందరికీ ఆలయ కమిటీ తరఫున సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్కూల్ ఎంపీపీ రఘు, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఆవారి గంగారాం, కోఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, మన్నన్ గంగాధర్, బుడ్డరాజు, కృష్ణారెడ్డి, పోగు నారాయణ, లాయక్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. రెండు వేల ఇరవై రెండు నుండి 14/2/2022 వరకు బీర్పూర్లో కోదండ రామాలయం అంగరంగ వైభవముగా అంకురార్పణ నుంచి ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా 12వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు డాక్టర్ శ్రీ 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 బసవలింగ అవధూత స్వామీజీ వారు వారి ప్రవచనం కొరకు బీర్కూర్ కోదండ రామాలయం ముందు విచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి బీర్కూర్ నుండి, అదేవిధంగా బీర్కూర్ మండల నలుమూలల నుండి అత్యధికంగా మహిళలు, అదేవిధంగా మా అన్నదమ్ములు హాజరు కావాల్సిందిగా కోరుతాం. తర్వాత 13వ తేదీ విఠల కృష్ణ మహారాజ్ గారు కూడా విచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. సుమారు 3 గంటల ప్రవచనం. ఈ ప్రవచనాని కోసం మనం లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పని ఉంటుంది. కానీ 1 రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడికి వస్తే భగవంతుని గురించి వారు చెప్పే 4 మాటలు విని అది ఆచరిస్తే మనకి, మన కుటుంబానికి, మన ప్రాంతానికి బాగా జరుగుతుందని నేను తెలియజేస్తాను. శ్రీరామచంద్ర ప్రభుకి, సీతామాతకి, రంగవల్లి హనుమానికి. అదే 13వ తేదీ మధ్యాహ్నం ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉదయం మధ్యాహ్నం ఉంది. ఉదయం విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మధ్యాహ్నం ఉంది. పూర్ణావతి తర్వాత ఈ కోదండ రామాలయానికి నిర్మాణానికి ప్రభుత్వంసే వారు కష్టపడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి 50 లక్షల రూపాయలు ఇచ్చిన మన శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు కాబట్టి వారి యొక్క ప్రసంగాన్ని కూడా విని పెద్ద ఎత్తున భక్తులు, అదేవిధంగా ప్రజానీకం కూడా ఆదరు కావాల్సిందిగా కోరుతాము.